వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కుకీస్ రెసిపీ చెప్తానండి. అన్ని కొంచెం కొంచెం పదార్థాలే, ఫస్ట్ టైం చేసి చూసి చాలా బాగా వస్తాయి. బర్త్డే పార్టీస్ అప్పుడు ఒక రోజు ముందు చేసి పెట్టేసుకోవచ్చు. 4-5 రోజులు నిలవ ఉంటాయి, చూడడానికి చాలా సరదాగా ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ, చూద్దాం ఎలా చేయాలో. ఒక గ్లాస్ బౌల్ తీసుకోండి, తక్కువ తక్కువ పదార్థాలే. ఒక టేబుల్ స్పూను బటర్, మీరు అమూల్ బటర్ అలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. టేబుల్ స్పూన్ బటర్లో 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, మెత్తగా ఉంటుంది, మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఏం చేద్దామంటే బాగా విస్క్ చేయాలి, 2 కలిపేసేయాలన్నమాట. ఇవి ఎంత కలిస్తే అంత బాగుంటుంది. ఇదేంటంటే ఎంత ఫ్లఫీగా వస్తే, ఎంత బాగా కలిస్తే అంత బాగా వస్తాయి కుకీస్. కాస్త ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయాలి మనం. మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ పదార్థం తక్కువ కదా, అందుకని మనం బౌల్లో చేసుకుంటే వీలు. ఇది పూర్తిగా కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో 1/4 కప్పు కార్న్ ఫ్లోర్, సరిగానే విన్నారు, కార్న్ ఫ్లోరే. తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల మైదా, 1-2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్, అంటే ఇది మనకి అమూలు అలాంటివి దొరుకుతాయి కదా, మన డైరీ వైట్నర్ అంటాము, ఆ మిల్క్ పౌడరు 1-2 స్పూన్స్. దాంతోపాటు 1/2 స్పూను బేకింగ్ పౌడరు. జల్లెట్లో ఎందుకు వేస్తున్నానంటే ఇది ఈవెన్గా కలవటం కోసం. దీంట్లో ఇంకా ఏం చేద్దామంటే 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ వేయండి. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ఏదైనా పైనాపిల్ లాంటిది ఆల్ ఫ్రూట్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. వెనిలా ఎక్స్ట్రాక్టే మీ దగ్గర ఉంటే మరీ మంచిది. 5-6 డ్రాప్స్ పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేద్దాం. ఒకసారి మొత్తం కలిపేస్తే ఇట్లా రవ్వగా అవుతుంది, ఇది డ్రైగా ఉంటుంది కదా. ఇందులో 1-2 స్పూన్ల పాలు పోస్తే సరిపోతుంది. మనం పాలు పడంగానే, అంటే తడి తగిలేసరికి పంచదార తర్వాత పాలపొడి వేసాం కదా, అవన్నీ కలిసి ఇది ముద్ద అయిపోతుంది. అవసరాన్ని బట్టి, ఇది అంటే కొంచెం గట్టి చపాతి ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇదిగోండి మన డౌ రెడీ అయిపోయింది. దీనికి ఇవి బేక్ చేయడానికి ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోవచ్చు, వితౌట్ ఓవెనే చేయబోతున్నాము. కాబట్టి ఏం చేద్దాం, ఒక వెడల్పాటి పాత్రలో, పాత కుక్కర్లు ఏవైనా సరే, వాటిలలో 1 టేబుల్ సాల్ట్ పోసి వేడి చేసుకోవాలి. దీన్ని ఎట్లా అంటే ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ఇది వేడెక్కితే దాని మీద మనం పెట్టదలుచుకున్నవి కుకీస్ పెట్టేస్తాం. 5 నిమిషాల పాటు దీన్ని హీట్ అవనిచ్చి అప్పుడు మనం కుకీస్ని ఇందులో ప్లేస్ చేయాలి. టాటా సాల్ట్ కానీ ఏదైనా సాల్ట్ మనం వాడుకుంటాం కదా, మెత్తటి ఉప్పుని కనుక ఇందులో పోసి పెట్టేస్తే ఇది వేడెక్కుతుంది, దీని మీదే బేక్ చేసుకోవడం సులువు. ఒకవేళ గండ్ర ఇసుక దొరికినా కూడా ఇసుకతో కూడా బేక్ చేసుకోవచ్చు. కింద ఇసుక పోసేసి 5 నిమిషాలు దీన్ని స్టవ్ మీద ఉంచాలి, 5 మినిట్స్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద వేడవనిచ్చి దాని మీద మనం ఈ కుకీస్ ఒక స్టాండ్ పెట్టి ప్లేస్ చేసేస్తాం. ఇది వేడెక్కే లోపల మనం కుకీస్ని ఉండలు చేసేసుకుందాము. సో ఒక చిన్న ప్లేట్కి కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ రాసి గ్రీజ్ చేసి పెట్టుకోండి, అంటే కుకీస్ అతుక్కుపోకుండా అన్నమాట. డస్ట్ చేయక్కర్ల, అంటే మనం కేకులకు చేసినట్టు డస్టింగ్ అవసరం ఉండదు, జస్ట్ గ్రీజింగ్ చేస్తే చాలు. చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టండి, వీటిని ఫ్లాట్ చేయక్కర్లేదు. ఈ ఉండలే బాగా బేక్ అవుతాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, పిల్లలకి మంచి సరదాగా ఉంటుంది. అన్నీ ఒకే సైజులో చేసేయండి, నున్నగా ఉండ చుట్టేయటం పెట్టేయటం. కొంచెం గ్యాప్ ఉంచాలి, అవి బేక్ అయ్యి కాస్త పెద్దవి అవుతాయి. మన సాల్ట్ వేడెక్కిపోయిందండి, అన్ని ఇట్లా బాల్స్ లాగా చేయటం, కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవటం. ఈ ఉప్పు మీద ఒక స్టాండ్ దీనినైనా పెట్టండి, అప్పుడు అలాగా ఈ ప్లేట్ని ఇందులో ప్లేస్ చేసేయండి. దీనికి ఏం చేయాలంటే గ్యాస్ కట్ తీసేసి వెయిట్ లేకుండా మూత పెట్టాలి. మనం ఇదే కాకుండా ఏదైనా వెడల్పాటిది, ఇంజాలియంది మన దగ్గర పెద్ద మూకుడున్నా, తర్వాత పెద్ద కడాయి అలాంటిది ఏది ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టేసి 15-18 మినిట్స్, మ్యాక్సిమం 15 నిమిషాలు సరిపోతుంది.
మీడియం ఫ్లేమ్లో ఉంచండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి, 10 to 12 minutes ఉంచితే సరిపోతుంది. 12 నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి, బేక్ అయినట్టు మనకు తెలుస్తుంది కదా, ఒకవేళ సమయం పడుతుంది అని అనిపిస్తే కనుక ఇంకొక 1 more minute ఉంచవచ్చు, సరిపోతుంది. ట్వెల్వ్ టు 15 మినిట్స్ బేక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి, స్టవ్ మీద నుంచి దీన్ని తీసి పక్కన పెట్టేస్తే ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ బయటికి తీస్తే ఇది చల్లారాక ఊడొచ్చేస్తాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మినీ మిల్క్ కుకీస్ ఇదిగోండి. అడుగున కొంచెం బ్రౌన్గా, పైన చిన్న లైట్ గోల్డెన్ ఎల్లోగా అవుతాయి. సాల్ట్ ఒకవేళ మనకి ఇంకా కొంచెం తీయగా కావాలంటే పంచదారని కొంచెం పౌడర్ షుగర్ని ఇంకా కొద్దిగా పెంచుకోవచ్చు. మిగిలినవేవి మార్చక్కర్లేదు. ఇవి ఏంటంటే చూడండి ఇలా గలగల గలలాడుతున్నాయి. ఎక్కువ రోజులు ఇదే క్రిస్ప్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.